ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. అలాగే తమ ఫ్యామిలీ సపోర్ట్తో వచ్చి ప్రస్తుతం అగ్ర హీరోలుగా చలామణి అవుతున్నారు. వీరిలో కొంతమంది హీరోలు ఎలాంటి సపోర్ట్ లేకుండా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఎంత సపోర్ట్ ఉన్నా తమ టాలెంట్తో మంచి గుర్తింపు తెచ్చుకున్న మన హీరోలు ఇండస్ట్రీలో ముఖ్యంగా ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, ఏ ఫ్యామిలీస్ నుంచి ఎంతమంది హీరోలు ఉన్నారో చూద్దాం. మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్, నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక, కొణిదల, కళ్యాణ్ దేవ్, అలాగే అల్లు అరవింద్ గారి కుటుంబం నుంచి శిరీష్, అల్లు అర్జున్ ఇక సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచి నందమూరి తారక రామారావు గారితో పాటు నందమూరి హరికృష్ణ గారు, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారక రత్న అలాగే కళ్యాణ్ చక్రవర్తి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. దగ్గుపాటి ఫ్యామిలీ నుంచి విక్టరీ వెంకటేష్ రాణా దగ్గుపాటి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అక్కినేని ఫ్యామిలీలో అక్కినేని నాగేశ్వరరావు గారితో పాటు అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ అలాగే వారి బంధువులైన సుమంత్, సుశాంత్, సుప్రియ కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. కృష్ణ ఫ్యామిలీ. సూపర్ స్టార్ కృష్ణ గారు ఫ్యామిలీ నుంచి రమేష్ బాబు, మహేష్ బాబు, మంజుల అలాగే గౌతమ్ కూడా వన్ నేనొక్కడే సినిమాలో నటించారు. మోహన్ బాబు గారి ఫ్యామిలీ నుంచి మంచు లక్ష్మి, మంచు విష్ణు, మంచు మనోజ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. సాయికుమార్ గారి తండ్రి పిజే శర్మ గారు కూడా ఎన్నో సినిమాల్లో నటించారు. వారి ఫ్యామిలీ నుంచి అయ్యప్ప, పి శర్మ, రవిశంకర్ ఆది కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కమల్ హాసన్ ఫ్యామిలీ నుంచి చారు హాసన్ గారు, సుహాసిని, అను హాసన్, శృతి హాసన్, అక్షర హాసన్ కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఉప్పలపాటి కుటుంబం నుంచి కృష్ణరాజు గారితో పాటు ప్రభాస్ కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అలాగే ప్రభాస్ సోదరుడు ప్రమోద్, అలాగే సోదరి ప్రసీద యువి క్రియేషన్స్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.